नाधिकुनीवे श्रीनिवास 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 नाधिकुनीवे श्रीनिवास नाधिकुनीवे श्रीनिवास न स्वामीनीवे वेंकटेश ना स्वामीनीवे वेंकटेश नाधिकुनीवे श्रीनिवास नाधिकुनीवे श्रीनिवास ना स्वामीनीवे वेंकटेश ना स्वामीनीवे वेंकटेश नाधिकुनीवे श्रीनिवास ना स्वामीनीवे वेंकटेश सर्वमु नीवने ప్రహ్లాదుడును కాను సర్వము నీవనే ప్రహ్లాదుడును కాను సర్వము నీవనే ప్రహ్లాదుడును కాను సర్వము నీవనే ప్రహ్లాదుడును కాను సర్వము నీవనే ప్రహ్లాదుడు కాను సర్వము నీవనే ప్రహ్లాదుడు కాను ప్రహ్లాదుడను కాను యోగులలో యోగియగు జనకుడని కాను యోగులలో యోగియగు జనకుడని కాను మంచి ఫలములనిచ్చే శబరిని కాను మంచి ఫలములనిచ్చే శబరిని కాను అన్ని తెలిసిన వేత్త విదురుడు కాను అన్ని తెలిసిన వేత్త విదురుడు కాను విదురుడు కాను అన్ని నీవే శ్రీనివాస నా స్వామి నీవే వెంకటేశ నాధిక్కునీవే శ్రీనివాస నా స్వామి నీవే వెంకటేశ నేనెవరు కానయా నీవాడ నేనయ్యా నేనెవరు కానయా నీవాడ నేనయ్యా నీవాడ నేనయ్యా నీవాడ నేనయ్యా నీబంటూ నేనయ్యా నీవుంటే చాలయ్యా నీబంటూ నేనయ్యా నీవుంటే చాలయ్యా నీవుంటే చాలయ్యా నీవుంటే చాలయ్యా గతివి నీవేనయ్యా మతివి నీవేనయ్యా గతివి నీవేనయ్యా మతివి నీవేనయ్యా శరణమీవే తండ్రి సచ్చిదానందుడా శరణమీవే తండ్రి సచ్చిదానందుడా శరణమీవే తండ్రి సచ్చిదానందుడా శరణమీవే తండ్రి సచ్చిదానందుడా నాధిక్కునీవే శ్రీనివాస నా స్వామి నీవే వెంకటేశ నాధిక్కునీవే శ్రీనివాస నా స్వామి నీవే వెంకటేశ హరే వెంకటేశ హరి వెంకటేశ హరి వెంకటేశ హరి వెంకటేశ స్వామి నా ఇంటికి వచ్చాడు. నేను గజేంద్రుడు శబరి విదురుడు వంటి జ్ఞానిని కూడా కాదు కదా, అయినా నా ఇంటికి వచ్చాడు.
మీకేమి ఇవ్వాలో నాకు తెలియటం లేదు, నేనేం చేయటం తెలియదు. అక్కడే ఉన్న గరుక్మంతుడు భీముడి భక్తి చూసి ఆనందిస్తున్నాడు. శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. నానా అవస్థపడ్డాడు, ఏం చేయటమో తెలియటం లేదు. అప్పుడు భీముడి భార్య తమాలిని వచ్చి స్వామిని చూస్తూ వణుకుతున్నటువంటి గొంతుతో, దేవా ఇప్పుడిప్పుడే నేను అన్నం వండాను, మా ఇంటి అన్నం తింటారా అంది. పాపం అంత ముగ్ధమైనటువంటి భక్తి, అటువంటి భక్తిని చూసి మనం నేర్చుకోవాలా. భీముడు తమాలిని వంక కోపంగా చూశాడు. ఏంటి నువ్వు అన్నం వండినటువంటిది ఎక్కడో కుండలో వండినటువంటి అన్నం పెడతానంటావా అని. అయితే అంతలోనే శ్రీనివాసుడు చేయి చాచి చాపుతున్నాడు. అట్లనే చాపి, నేను తింటాను నాకిమ్మా, ఏది ఒక ముద్ద పెట్టు అన్నాడు. ఆమె అన్నం ముద్ద పెట్టింది, స్వామి ఆరగించాడు. ఆ సంఘటనకు గరుక్మంతుడి యొక్క శరీరం సన్నగా వణికింది. ఏంటిది, దేవాది దేవతలు నైవేద్యం పెట్టినా తిననటువంటి సాక్షాత్ అన్నపూర్ణిదేవినే వచ్చి అన్నం పెట్టినా తిననటువంటి స్వామి ఈ భక్తితో పెట్టినటువంటి అన్నం తింటున్నాడే అని అంటూ దేవతలు ఆ శ్రీనివాసుడికి జయజయాలు పలికారు. భీమ తమాలిని దంపతులు ఇద్దరూ కూడా స్వామి మా ఇంట అన్నం తిన్నాడనేటువంటి సంతోషంతో మునిగిపోయారు. వాళ్ళు ఆ సంతోషంలో భక్తి పారవశ్యంతో వాళ్ళు శ్రీనివాసుడికి ఒక వస్తువు ఇవ్వబోయి మరో వస్తువు ఇస్తున్నారు. ఇంకా కంగారు ఎక్కువైపోయింది. కంగారు ఎక్కువైపోతూ అన్నం పెడుతున్నానని బియ్యమే పెట్టింది ఆవిడ. తప్పు అయిపోయింది స్వామి అంటూ మళ్ళీ సరైన వస్తువు అందిస్తున్నారు. శ్రీనివాసుడు మాత్రం వారు ఏది ఇచ్చినట్టు ప్రేమతో ఏదేది ఇస్తున్నారో ఏ కంగారుతో ఇస్తున్నారో అవన్నీ తీసుకుంటున్నాడు. తర్వాత వారిని ఒక చోట కూర్చోబెట్టి, మీ భక్తికి నేను సంతోషించాను, మీరు నాకు చేసినటువంటి సేవలు చాలు, నేనే మీకు సేవలు చేస్తాను అంటూ శ్రీనివాసుడు లక్ష్మీదేవిని స్మరించాడు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద.